కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోరారు. 21వ వార్డు అభివృద్ధి కొరకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి మురారి రాజశేఖర్, 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పూజేశ్వరిలను గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు వై పెద్దబాబు, చిన్నబాబులకు సూచించారు. ఇరవైవ వార్డుకి రాజశేఖర్ గారు, తర్వాత 19వ వార్డుకి పూజేశ్వరి, వీళ్ళిద్దరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గాంగుట్టు నిలబెట్టాము. వీళ్ళని మీరందరూ తప్పకుండా గెలిపించాలా. మీకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్రజానికి కోసము అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి, 60 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి 18,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మీ పిల్లలు పడిపోతే అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు మీకు ఇస్తాను. అదేవిధంగా మీ పిల్లలు హైస్కూల్కి పోతే, కాలేజీకి పోతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అదేవిధంగా మీ పిల్లలు హాస్టల్లో ఉంటే వసతి దీవెన అనేటువంటి పథకాల కింద డబ్బులు ఇస్తారు 25,000. కాబట్టి మీరు మీ పిల్లలు ఎంతవరకైనా ఫ్రీగా చదివించుకోవచ్చు.